Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Share cheyandi. Comment cheyandi. Subscribe. Subscribe to Karthik Icon 7. So friends, part 1 video chusara. చూడకుంటే ఇక్కడ ఐడ్ కార్డులో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే పార్ట్ 1 వీడియో చూస్తారు. పార్ట్ 1 వీడియో చూసి పార్ట్ 2 వీడియో చూడండి. అట్లయితేనే మీకు ఈ పార్ట్ 2 వీడియో అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ వర్డ్లానా? వర్డ్లో కూడా ఎట్లా వర్డ్ క్లూ మరిగా మొత్తం అట్లా అంటున్నావు? అట్లా అంటే డబల్యూ, డబల్యూ డబల్యూ రైట్ డబల్యూ రైట్ కరెక్ట్. ఉమెన్ కౌ. ఓకే, నిజంగా చాలా రైట్. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇది. ఓకే కరెక్ట్. చెప్పు కదా నా ఆన్సర్ చెప్పు. నువ్వేం చెప్పు? క్లూ ఇస్తా. క్లూ వర్డ్ వర్డ్లో ఉంటుంది. అది వర్డ్ పదం పదంలో ఉంటుంది. ఉమెన్కి ముంగటి ఉన్నది అంటే ఉమెన్కి ముంగటి ఉన్నది అంటే కౌకి వెనకాల ఉండేది ఏమో అన్న. మిల్కా కాగ్రామ్ అన్న. మిల్కా కాగ్రామ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు అదే కదా. కాదు కాదు నో తెలియదు చెప్పాలా? డబల్యూ స్పెల్లింగ్ డబల్యూ వర్డ్. అర్థమైందా? ఉమెన్ కి ముంగట ఉన్నది. అర్థమైందా? ఉమెన్ కి ముంగట ఉన్నది. నాకు అర్థం కాదు సార్. అరే ఉమెన్ కి ఫస్ట్ వర్డ్ ఏంద్రా? డబల్యూ కౌకి డబల్యూ లాస్ట్ వర్డ్. అచ్చా డబల్యూ సి ఓ డబ్ల్యూ కౌ. కౌ అంటే ఆవు. సి ఓ డబ్ల్యూ అంతే కదా ఉమెన్ స్పెల్లింగ్. ఉమెనా? డబ్ల్యూ ఓ ఎంఈఎన్ అంతే. ఇప్పుడు చెప్పు ఆన్సర్ చెప్పినావు నువ్వు. నీకు డబ్ల్యూ డబ్ల్యూ ఆన్సర్ ఆన్సర్ మీరే చెప్పేసి మంచిగా మంచిగా అంటే నువ్వు నీకు అర్థమైంది. నీ మైండ్ సెట్ అట్లా ఉంది బ్రో. నువ్వు ఇంటెలిజెంట్ కదా షార్ప్ చెప్పేసేసి నువ్వు. సో ఆన్సర్ వచ్చేసి అది డబల్యూ. డబల్యూ చెప్పు స్పెల్లింగ్. కరెక్టేనా? సిఓ డబల్యూ లాస్ట్ ఉమెన్ కి డబల్యూ తో స్టార్ట్ అవుతుంది. కరెక్టేనా ఆన్సర్? కరెక్టే. సో చెప్పేసిన ఫుల్ నేమ్ చెప్పేసిన నువ్వు షార్ట్ కట్ లో చెప్పినవు. నువ్వు ఏడే చెప్పినావు? నువ్వు డ్రాయింగ్ చేసి చూపెడుతున్నావు. నేను చెప్పేసిన నేను డ్రాయింగ్ ఏడేసిన బ్రో. నీకు అర్థం కాలే డబల్యూ డబల్యూ ఉమెన్ ఉమెన్ స్పెల్లింగ్. నీకు ఆన్సర్ అర్థం కాలే. సో ఉమెన్ ఫస్ట్ డబల్యూ, కౌకి సిఓ డబల్యూ లాస్ట్ ఉంటుంది. అదే నేను చెప్పింది, మీరు ఇంకో లెక్క థింక్ చేసుకో. ఏమో చెప్పేసిండు బ్రో. ఎడదొక్తానా ఈ క్వశ్చన్లు గూగుల్ పదంలో ఉంటుంది ఆన్సర్. పదం పదం అంటే ఉమెన్ కౌ పదంలో ఉంటుంది ఆన్సర్. స్పెల్లింగ్ ఉంటావు బ్రో. స్పెల్లింగ్ అయ్యా నువ్వు ఆన్సర్ ఏం చెప్పేసినారా? ఆయన చెప్తారు కదా థింక్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ డబ్ల్యూ. కరెక్ట్ ఆన్సర్ డబ్ల్యూ. గెలిచిన మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. అర్థం కాలే బ్రోకి. అర్థమైందా? నాకు అర్థం కాలే సార్. స్పెల్లింగ్ ఉమెన్ది స్పెల్లింగ్ ఏంది? ఎమ్మా ఎందుకు డబల్యూ డబల్యూ తో స్టార్ట్ అవుతా ఉమెన్ది. కౌది సిఓ డబల్యూ లాస్ట్ కు ఉంటుంది కౌది డబల్యూ ఆన్సర్ డబల్యూ. సో తెలియదు ఆన్సర్ డబల్యూ డబల్యూ. కరెక్టేనా ఆన్సర్? కరెక్టేనా? ఉమెన్ స్పెల్లింగ్ ఏంది? డబ్ల్యూఓ ఎంఈఎన్ కౌ సిఓ డబ్ల్యూ కౌ. ఏది ఫస్ట్ వచ్చింది ఉమెన్ కి? ఫస్ట్ ఏది వచ్చింది? డబల్యూ డబల్యూ. కౌకి లాస్ట్ ఏం వచ్చింది? డబల్యూ డబల్యూ. ఓకే బ్రో యు ఆర్ నాట్ అ అచ్చా మీరు ఓకే 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 ఆ బ్రో కరెక్ట్ అర్థమైంది. నో ఐడియా. డబల్యూ బ్రో డబల్యూ డబల్యూ స్పెల్లింగ్ లా వర్డ్ ముందు ఉంటుంది డబల్యూ ముందు ఉంటుంది పౌలా లాస్ట్ ఉంటుంది. అట్లా వచ్చింది. పాసా? పాస్. డబల్యూ స్పెల్లింగ్ ఫస్ట్ డబల్యూ. ఉమెన్ కి ముంగట ఏముంటుంది? కౌకి లాస్ట్ ఏముంటుంది? సిఓ డబల్యూ. డబల్యూ లాస్ట్ కదా దాంట్లో లాస్ట్ దీంట్లో ఫస్ట్. అర్థమైందా?
ఎక్కువ క్రేజీ క్వశ్చన్, ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అయ్యా వాడింది. అంటే సింపుల్ చెప్పాలంటే ఫక్ అంటారు చాలా చాలా మంది, బట్ అది కాదు. ఐ నో దట్ ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కేతోని ఫోర్ లెటర్స్ ఉంటాయి, ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అయ్యా అవసరం లేదు. నేను చెప్తాను, నేను చెప్తాను దాని గురించి. స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అయ్యే వర్డ్ ఫోర్ లెటర్స్ ఉంటాయి. ఫోర్ లెటర్స్ క్లూ అలా ఇచ్చి చూడు. తింటాం దాంతో ఫోక్. కరెక్ట్ ఫోక్. క్రేజీ క్వశ్చన్, మీరు ఇప్పుడు పబ్లిక్ అడుగుమన్నారు మమ్మల్ని, ఇప్పుడు మీరు చదువుకుంటారు అందరు ఏం చేస్తారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ దాంట్లో ఏమేం గ్రూప్స్ ఉంటాయి? సిసి, ఎంపీసి, ఎంబీపీసి. దాంట్లో సబ్జెక్ట్స్ ఏంది బ్రో? సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్ హిందీ. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంకా తెలుగు, హిందీ. ఫిజిక్స్, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, ఎకాన్స్. ఎకాన్స్ ఇటో ఉంది. కామర్స్ అంటే అదే కాదు రా. ఇప్పుడు ఏం చేస్తావు బ్రో? ఉన్నప్పుడు ఏం చేస్తావురా? ఉంటారుకున్నప్పుడు ఏం చేస్తావురా? ఉంటారుకున్నప్పుడు వీక్ ఇన్వాల్వ్ చేయాలి. గేమ్ ఆడతానా? ఒంటరిగా ఉన్నప్పుడు గేమ్ ఆడతా, ఫ్రీ ఫైర్. నిజాయితీ చెప్పాలి. నిజాయితీగానే అన్న గేమ్ ఆడతా నేను. ఇంకా ఏం గేమ్ ఆడతా? ఫోర్ మెంబర్స్ కావాలి ఆడాలన్న. పోరితో చాటింగ్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? పోరితో చాటింగ్ చేస్తా. మంచి నిద్ర పోతా. నిద్ర పోతా. నేను పాటలు వింటా. మీరు నిజమా చెప్తలేదు? నిజమేనా? కొన్ని ఉన్నప్పుడు నేను అదే చేస్తా, పాటలు వింటా. కొన్ని ఉన్నప్పుడు నేను అదే చేస్తా, పాటలు అంతే. ఇప్పుడు మీరు గ్రూప్ ఉన్నారు కదా, ఎక్కువ ఒక టాపిక్ గురించి, ఏ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? మేమా? చదువు. చదువు పెద్ద పటాకి. నిజం చెప్పారు. చదువు గురించే మాట్లాడదాం మేము నిజంగా. అది సందర్భంని బట్టి అన్న. ఇంటెలిజెంట్ ఆన్సర్. మేము మూవీస్ గీవీస్ గురించి మాట్లాడతాం. మూవీస్ గురించి అంట. సో ఇక్కడ మాక్సిమం తెలివితోనే ఆన్సర్ చెప్పిరు, చూస్తారని పబ్లిక్. సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు. ఇంకో క్వశ్చన్, ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కేతో అండే లెటర్? ఫక్. ఫక్ ఫక్ కదా అడుగుతామా బ్రో? ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు చూస్తారా? మీ మమ్మీ వాళ్ళు చూస్తారు. చూసుకొని చెప్పు. ఇప్పుడు అన్నీ కామన్ బ్రో, ఏది చెప్పినా అంతే రైట్. అంత అంటావా? ఏంది ఆన్సర్? ఏంది? ఈరోజు నేను స్పేస్ ఇస్తా, మీరే వేసుకోవాలి మళ్ళా. ఎఫ్ డాష్ డాష్ కే. నేను కూడా అదే క్వశ్చన్ అడిగిన. ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే. కామెంట్ చేసుకోండి బ్రో, మీరు కామెంట్ చేసుకోండి. నాకు మీద తెలియదు, నేను వీలెక్కరి. అయ్యా నాకు తెలిసి ఆన్సర్, నువ్వు చెప్తే నీ క్లూ ఇస్తా. చెప్పాలంటాం బ్రో, క్లూ ఇస్తున్నా. నువ్వు కంగారు ఎక్కువ పడుతున్నావు. ఎఫ్ దాంతో తింటాం. తింటామా? తింటాం. దాన్ని నోట్లో పెట్టుకుంటాం మంచిగా. తీసుకో స్పూనా? దగ్గర దాకా వచ్చినావు. తెలియదు. ఫోర్క్, స్పూన్, నూడిల్స్, చెంచా. నూడిల్స్, చెంచా ఏమంటారు దాన్ని? ఫోర్క్ అంటారు. ఎఫ్ ఆర్కి ఫోర్కా? అవన్నీ మనకు తెలియదు బ్రో. తెలియదా బ్రో? ఇంకో క్రేజీ క్వశ్చన్, ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో? అద్దంలో నన్ను నేను చూసుకుంటా ఫస్ట్. అదే ఎట్లా చూసుకుంటావు? ఎట్లా చూసుకుంటా అంటే ఫస్ట్ పౌడర్ అవి తీసుకుంటా, చూసుకుంటా ఏడ పింపుల్స్ అవి వస్తున్నాయా అని చూసుకుంటా అంతే. బ్రో క్రేజీగా చెప్తుండే డాన్స్ అయితే ఘోరంగా చేస్తుండే. ఇంతగానో డాన్స్ చేస్తా, నువ్వు ఇట్లా పోతూనే ఉన్నావు. రావు మా కెమెరామెన్ అలా డాన్స్ చేస్తుండు. సో చాలా క్రేజీగా ఉండు భయ్యా, మస్తు కంగారు ఉండు. సో నాగే వెళ్ళు, క్రేజీగా లేజీ ఉన్నావు, లాగే వెళ్ళు సెల్లే. సో ఇంకో క్వశ్చన్, మీ గ్రూప్ తో ఉంటావు కదా, ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటారు బాబు మీరు? పోలీలా గురించి. నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఇంకా ఉంది మీ ఫ్రెండ్స్ అంతా చీటింగ్ అంతా. ఏమి పేరెంట్స్ చూస్తారంటే వేరే ఆన్సర్లు చెప్పారు పద్ధతిగా. చదువుకుంటాడు ఫ్రెండ్ కరెక్టేనా? వాడు చదువుకుంటాడు అంట, అందుకే బంగోట్ వచ్చింది ఇప్పుడు. బంకోట్? వాడు చదువుకుంటాడు అంట, అందుకే బంగోట్ వచ్చింది ఇప్పుడు. బంకోట్ ఇప్పుడు అందుకే బంగోట్ వచ్చిండాడు. కమన్ స్టడీస్. కమన్ స్టడీస్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లేదా? లేదు. సింగిల్స్. ఎవరైనా ప్రపోజ్ చేసి చెప్పుకుంటారా మరి మా ఫాలోవర్స్? లా ఏమో చూసాం. చాలా క్రేజ్ ఎక్కువ ఉందంటుంది క్లాస్ లో. ఫస్ట్ అన్నారు మీ ఫ్రెండ్స్. నిజమేనా?
లాస్ట్ నుంచి నేను లాస్ట్ నుంచి లేచేదే నేను 9:30 లేచి వస్తా కాలేజ్ కి చాలా ఫస్ట్ లాస్ట్ నుంచి చాలా ఫస్ట్ బ్రో కాలేజ్ లా సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు ఇంకా థింక్ చేయండి గజంద చెప్తాం ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు థింక్ చేయకుండా చెప్పేస్తారు చాలా రోజు అదే సరే టైప్ ఎక్కువ వేసాడు అది క్లూ ఇవ్వాలా దాంతో తింటాం మనం అర్థమైందా క్లూ ఇస్తే చెప్పిర్రు ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో ఎట్లా చెప్పేసిన అట్లా బరాబరి చెప్పాలి గిటార్ కొడతాం సేమ్ తప్పుగా అర్థం కదా పరిస్థితుల ప్రభావం అట్లుంటది పరిస్థితుల ప్రభావం అట్లుంటది సింగిల్ ఉన్నప్పుడు అంతే నా చెప్పి నువ్వు చెప్పొద్దు నువ్వేం చేస్తావు అంటారు ఫోన్లో వీడియో చూసావు రిమైండ్స్ రిమైండ్స్ లవర్ బాయ్స్ ఉంటారు ఇక్కడ మొత్తం 10th క్లాస్ కి మాకైతే ఇవన్నీ ఏం తెలుసురా మనకి ఇవన్నీ క్రోమ్ అంట సో మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అనుకుంటారా తెలిసి సో ఈ బ్రో ఒక్కడే తలుపలేడు సో దీన్ని బట్టి అర్థం చేసుకో సింగిల్ అని ఇట్లా ఒక్కడ ఎందుకు అనిపిస్తాను పక్కన ఉంటుండేగా అట్లా అంటావా సో మీ ఒక ట్రిస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది మీ పేరెంట్స్ కూడా చూస్తారు అది కూడా గుర్తుపెట్టుకొని చెప్పేది ఉండే మీరు అయ్యో వైరల్ కాదనుకుంటారా మీరు చెప్పే ఆన్సర్స్ కి వైరల్ కాదు డబుల్ వైరల్ అయితే ఆన్సర్ చెప్పినందుకు సో ఇప్పుడు మీరు గ్రూప్ ఉన్నారు కదా సో గ్రూప్ ఆఫ్ డిస్కషన్ లా ఏమే ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు మీరు దేని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు ఎగ్జామ్స్ ఉండొద్దా ఎగ్జామ్స్ కాపీ ఎట్లా కొట్టాలని సో ఏం చేస్తారు గదేనా కాపీ ఎగ్జామ్లో కాపీ ఎట్లా కొట్టాలని ఆలోచిస్తారట ఇలా ప్రిన్సిపల్ ఉంటే జర జాగ్రత్త ఉండండి ఈయనతో సో నువ్వు బ్రో నార్మల్గా గెలుకుడు ఓవర్ని పడతాను గెలుపుతావా అందరినీ చెప్పు ఎవరి గురించి మాట్లాడతారు అన్న మాట్లాడతావు ముంగట ఏం చేయాలో దాని గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరం ముంగట అంటే ఏం ముంగట ఏం ముంగట ఇక తర్వాత ఇప్పుడు అయిపోయినాక ఎగ్జామ్స్ అయిపోయినాక దీని గురించి చేయాలో దాని గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడంట ఇంటెలిజెంట్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తి సో చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద పొజిషన్కి ఏరాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు దగ్గర సో కాదు క్లూ ఇవ్వాలా దాన్ని మనం దాంతో తింటాం మనం తింటాం నోట్లో పెట్టుకుంటాం మంచిగా తీసుకొని నోట్లో పెట్టుకొని ఆడుతా బుక్ స్పెల్లింగ్ ఫోర్ లెటర్స్ ఉంటాయి క్విట్టా పాసా పాస్ 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 ఆన్సర్ ఫోర్క్ చెంచె నూడిల్స్ చెంచె నువ్వు చెప్పలేవు కాబ్రో తెలుసాను ఇప్పుడు మీరు అందరు డిగ్రీ ఆయింటారా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సో దాంట్లో ఏ గ్రూప్ మీ అందరూ అందరు సీఈసీనా దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి బ్రో అయ్యో సాంస్క్రిత్ ఇంగ్లీష్ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ సాంస్క్రిత్ ఎకనామిక్స్ ఇంకేం చెట్లది ఇంకేం చెట్లది ఇంకా ఇంకే సబ్జెక్ట్ ఉంటుందో ఇంగ్లీష్ సాంస్క్రిత్ ఇంకా ఫైవ్ ఉంటాయి ఫైవ్ ఇంగ్లీష్ సాంస్క్రిత్ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మా కాలేజ్ వెళ్ళానా నేను టెక్స్ట్ బుక్స్ మా కాలేజ్ వెళ్ళానా నేను ఇంకా టెక్స్ట్ బుక్స్ వేసుకోలే ఒక అబ్బాయి చూడలే ఇంటర్లో వచ్చి 958 వచ్చినాయి
958 టాపర్ ఆఫ్ ద కాలేజ్ టాపర్ ఆఫ్ ద ఇయర్ హ్యాంగర్ మేనేజ్మెంట్ లో జీరోనా టాపర్ అది కాలేదా కంప్లీట్ అయిపోయింది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా మరి ఇంటర్ అని చెప్పినా కదా బ్రో అదే అడగలే కదా నన్ను ఏంది మరి ఇప్పుడు నువ్వు ఏంది డిగ్రీ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కాలేజ్ కాలేజ్ దేని కాదు దాంట్లో సబ్జెక్ట్స్ చెప్పాలి మాకు అలా నాడు అలా అడుగుమని నాదా బిఏ హెచ్సిపి హిస్టరీ మెయిన్ సబ్జెక్ట్స్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ బాగా పట్టినట్టు చదువు చదువు బిడ్డనే ఆయన సో గుర్తు పెట్టుకోండి తర్వాత ఏంది ఏమవుతావు అనుకుంటున్నావు ఐఏఎస్ ఐఏఎస్ సో బ్రో ఒక ఆన్సర్ క్వశ్చన్ అడుగుతా దానికి నిజాయితీగా చెప్పాలి ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి మరి ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో ఏం చేస్తాం ఏం చేస్తావు బ్రో నేను నువ్వే బ్రో నువ్వే బ్రో మాటరాని మౌనమిది ఒంటరి అసలు పెద్ద పెద్ద నేను జెన్యున్ చెప్పమన్నా నువ్వు చదువుతున్నా అంటున్నావు ఇట్లా జెన్యున్ చెప్పకపోతే చదువుతా ఉంటాను చదువుకుంటా నిజం చెప్పాలి బ్రో అదే సో నువ్వు మ్యూజిక్ క్రేజీ ఆన్సర్ ఇప్పుడు ఈ గ్రూప్ లో కానీ వీళ్ళు అయితే కరెక్ట్ చెప్పారు వాళ్ళు అయితే తప్పించుకుంటారు ఆన్సర్ అని సో ఇంకో క్వశ్చన్ చూద్దాం కలెక్టర్ తప్పించుకోలేడంట సో ఇంకో క్రేజీ క్వశ్చన్ గ్రూప్ ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కువ ఒక టాపిక్ ఉంటుంది దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఈయన అన్నిటికీ థింక్ చేస్తుండీ బ్రో అన్నిటికీ థింక్ చేస్తాం మా ఎడిటర్ కి ప్రాబ్లం అవుతుంది బ్రో అన్ని సాంగ్స్ షేర్ చేయాల్సి వస్తుంది మరి గ్యాంగ్ ఉన్నప్పుడు ఏం చేస్తావు ఎక్కువ టాపిక్ ఏం మాట్లాడతావు ఫ్రెండ్స్ తోని ఇంకొడదామా అనుకోడదామని మాట్లాడదాం స్టడీ ఇంకా గర్ల్స్ గురించి అయ్యా ఈయన స్టడీ వెళ్తలేరు ఏదో ఇక చెప్పాలని చెప్తున్నావు అంతే నా గర్ల్స్ మొత్తం అంతగానో చదువుకుంటే కూడా తర్వాత ఇబ్బంది అవుతుంది మరి అదే పొర్ల గురించే అదే పొర్ల గురించే పొర్ల గురించి అంట సో థ్యాంక్ యూ చెప్పినాను ఇంకో క్రేజీ క్వశ్చన్ ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయ్యేటర్ ఫంక్ ఫంక్ ఫోర్ లెటర్స్ ఉంటాయి ఫంక్ ఫంక్ క్లూ ఇవ్వాలి తింటాం దాంతో ఫిష్ ఫిష్ బ్రో ఇట్ రా బ్రో ఇట్లాంటి అంటే నువ్వేమనుకుంటున్నావు అని చెప్పు ఫంక్ అని చెప్పి అదే అదేనా అది ఫోర్క్ నూడిల్స్ చెంచా ఫోర్క్ తినేది అర్థమేనా నీ డెసిషన్ అది సో ఇంకో క్వశ్చన్ ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో ఏం చేస్తా మూవీస్ చూస్తా మూవీస్ చూస్తా రియల్గా ఇప్పుడు ఫ్రాంక్ క్రికెట్ అన్న చూస్తా మూవీస్ క్రికెట్ రోజు రాదు క్రికెట్ ప్లేయరా నేను ఒంటరి ఉండ ఒంటరి ఉండప్పుడు ఏం చేస్తావు ఉన్నప్పుడు ఈయనతో మాట్లాడతా మాట్లాడతావా గ్రూప్ పీపుల్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఏ టాపిక్ గురించి మాట్లాడతారు ఒకరిని పాయింట్ ఆఫ్ చేసి ఏడిపిస్తూ ఉంటాం అదే సేమా సో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తాంలే అంటే ఫోన్ యూస్ చేస్తాను నేనైతే పండుకుంటాను మాట్లాడతావు బ్రో స్కూల్ మెమరీస్ గురించి ఎక్కువ మాట్లాడతా ఫ్రెండ్స్ తోని ఫిఫ్త్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయ్యే లెటర్ ఏంది ఏమైంది బ్రో తెగ థింక్ చేస్తున్నావు అర్థమైంది కదా క్వశ్చన్ ఫిఫ్త్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయితే ఫోర్ లెటర్స్ ఉంటాయి అయ్యా సిగ్గు సిగ్గు పడుతున్నా బ్రో అయ్యా సిగ్గు సిగ్గు పడుతున్నా బ్రో
అరే బ్రో నేను చెప్తుంది నీకు అర్థం కాలే ఎఫ్తోన్ స్టార్ట్ అయ్యి కేతానండే లెటర్ లెటర్ చదువుకుంటున్నావుగా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావా కాదు ఆన్సర్ క్లూ ఇయ్యాలా దాంతో తింటాం మనం దానికి నువ్వు సిగ్గు పడుతున్నావు సో కరెక్ట్ ఆన్సర్ అంతే దానికి ఎఫ్తోన్ స్టార్ట్ అయ్యి కేతో నిండా లెటర్ అయింది బ్రో ఫక్ ఒక్కొక్కరు చెప్తుంది నీ పేరు మర్చిపోయినా చెప్పలేదు బ్రో అదే ఉంటుంది ఆన్సర్ అది ఆన్సర్ ఉన్నాక మళ్ళీ ఎందుకు అడుగుతావు నిన్ను అది ఆన్సర్ కాదు అయ్యే నయాత ఫేక్ సేమ్ ఫేక్ ఫేక్ రాదు థింక్ చేయండి బాగా థింక్ చేయండి ఫోక్ ఫోక్ సార్ ఫస్ట్ టైం క్లూ ఇవ్వకుండా చెప్పిన పర్సన్ ఎవరు చెప్పారు సరిగా అకేలే రైతో క్యా కర్తా అకేలే రైతో కుద్ బి అప్ ఖేల్ లేతే రహతా అకేలే అకేలే ఫోన్ చూస్తా తూరు తూరు ఫోన్ చూస్తా ఇన్స్టాగ్రామ్ సాంగ్స్ సాంగ్స్ పాటల్ పాటల్ గేమ్ గేమ్ ఉంటారు ఉన్నప్పుడు ఏం చేస్తా ఫోన్ గేమ్స్ గేమ్స్ అండ్ ఫుట్బాల్ స్కిల్స్ ఫుట్బాల్ స్కిల్స్ అవునీలు చూసారా ఒకసారి కాల్ కనబడుతుందా ఇక్కడ ఫుట్బాల్ ఆడటానికి వచ్చారు సో వీళ్ళకి ఫుట్బాల్ ఇష్టమా ఫుట్బాల్ చాలా ఇష్టం ఫుట్బాల్ ప్లేయర్స్ ఇప్పుడు మీరు గ్రూప్ ఉన్నారు కదా మీరు గ్రూప్ ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు రొనాల్డో గురించి రొనాల్డో రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి ప్లేయర్స్ గురించి ఫుట్బాల్ సో ఇక్కడ ఫుట్బాల్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఫుట్బాల్లో ఫేవరెట్ అదే పర్సన్ ఎవరు రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో సమీర్ సమీర్ ఉంటాడు షామియా సమీర్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నువ్వు ఏమన్నా క్రిస్టియానో రొనాల్డో అది క్రిస్టియానో రొనాల్డో బోల్ని ఆతమ కూసుకున్నాం నెయ్మార్క్ నెయ్మార్క్ మెస్సీ 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 అంట సో ప్లేయర్స్ ఇంకెవరైనా అట్లా మీకు ఇష్టమైన ఫుట్బాల్ ప్లేయర్ వాళ్ళ కింద కామెంట్ చేయండి మర్చిపోకండి వాచింగ్ లైక్ కరో సబ్స్క్రైబ్ కరో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హై కాల్ సబ్స్క్రైబ్ కరో టాప్ కరో బై 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 థాంక్ యు ఫర్ కరో లైక్ కరో లైక్ ఈ ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి.